సహాయ వ్యవసాయ శాఖ అధికారిని రెడ్డి రాణి కడప జిల్లా బద్వేల్లోని రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. బి కోడూరు మండలంలో పంటల నమోదు కార్యక్రమంలో భాగంగా 10 గ్రామ పంచాయతీల్లో ఆమె పర్యటించి వ్యవసాయ భూములను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ అధికారిని రెడ్డి రాణి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు సాగు చేసిన భూములకు సంబంధించి ప్రతి ఒక్క రైతు పంటలు నమోదు చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ క్రాఫ్ట్ నమోదు పథకము రైతులు ఎంతో ఉపయోగం ఉందని ఆమె అన్నారు. ఈ నమోదు కార్యక్రమం వల్ల రైతులకు రుణాలు, పంట నష్టం, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పంటల బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టాలు జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని ఆమె అన్నారు. ఈ క్రాఫ్ట్ పంటల నమోదు కార్యక్రమంలో విఆర్ఓ డేవిడ్, విఆర్ఏలు పాల్గొన్నారు. మనం ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నాము. ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడం వలన రైతులు ఎవరు ఏ సర్వే నెంబర్లో ఎంత పంట ఉందో నమోదు చేస్తుండడం జరుగుతుంది. ఈ పంట చేసుకోవడం వల్ల, ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడం వల్ల కనీసం మద్దతు ధర పొందవచ్చు, ఆ పంట నష్ట పరిహారం పొందవచ్చు, సున్నా వడ్డీ పథకంలో కానీ ఇట్లా అగ్రికల్చర్ తరపున యాంత్రీకరణలో పనిముట్లు తీసుకోవాలన్నా కానీ అన్నిటికీ ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టము. కాబట్టి ఈరోజు మనం క్రాప్ బుకింగ్ చేయించడం జరుగుతుంది. చేసుకోవడం వలన పంట రుణం పొందడానికి, సున్నా వడ్డీ రుణాలు పొందడానికి, వ్యవసాయం తరపున యాంత్రీకరణ పద్ధతిలో పనిముట్లు తీసుకోవడానికి అన్నిటికీ ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా కోరడం అనేది. మేము 3 ఎకరాలు పంట వేసాము. ఈ అన్ని సర్వే నెంబర్లన్నీ 1B లో ఎక్కువ ఉన్నాయి. మొదట పంట వేసినప్పుడు ఫర్టిలైజర్స్ ఏమీ లేవు. ఈ లాక్డౌన్ వల్ల మాకు అంత తెచ్చుకోవడానికి కష్టమైపోయేది. రైతు భరోసాకి వెళ్ళి నమోదు చేసుకొని ఒకేసారి అన్ని ఇంటి వరకు తెచ్చి వేశారు. తర్వాత మళ్ళీ మేడము రోజు పొద్దున్న వచ్చి పంట ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పి మరీ వెళ్ళారు. చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు రైతు భరోసా కేంద్రం వల్ల. రైతు సబ్సిడీలు అన్నీ వస్తున్నాయి. ఇంకా అంతే.